ఇక్కడ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ టీజర్ లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి. సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి. అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. ఓకే. అండ్ ప్రియదర్శి అన్న, నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికల్లీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట, ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్లే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్లే రైస్ పెట్టారు, వాళ్లే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ప్లీజ్ ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి, యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్, అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకే ఏమనుకో. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.